మీడియా మిత్రులకు నమస్కారం ఈ రోజు ప్రధానంగా రెండు అంశాలకు పరిమితంగా అదల్చుకున్నాం మీడియా మిత్రులు కూడా ఆ అంశాలకు పరిమితమై మీకు ఏమన్నా అనుమానాలు నివృత్తి చేసుకునేది ఉంటే ఆ దిశగా అడగాల్సినగా కోరుకుంటూ ప్రధానంగా నిన్న నల్గొండ జిల్లాలో వ్యాపారానికి సంబంధించి సమీక్ష జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర మంత్రి జయదేశ్వర్ రెడ్డి గారు నల్గొండ జిల్లా పార్లమెంట్ సభ్యుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరం జయదేశ్వర్ రెడ్డి గారు తన స్థాయిని మార్చి బజారు రౌడీలా లేకపోతే గల్లీలలా పిక్ ప్యాకెటర్స్ లాగా అఫ్తాలు వసూలు చేసేవాళ్ళలాగా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేక చేసింది ప్రజలకు వివరించడానికి ఏమీ లేక బీసీసీ అధ్యక్షుడి మీద ఎగబడినట్టు మాట్లాడుతున్నాడు ఈ వ్యవహార శైలి మంచిది కాదు నిజంగా మీకంత కుస్తీలు కొట్లాడాలనే తాపత్రయం ఉంటే ఎక్కడైనా మైదానం చూపించండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మైదానంలోకి వస్తారు అప్పుడు మీరేందో కాంగ్రెస్ పార్టీ శ్రేణులేందో ఎవరు బలాబలాలేటో తెలుసుకుందాం అంతే తప్ప అధికారిక సమావేశంలో రైతుల తరపున తెలంగాణ ప్రజల తరపున మీరు ఇచ్చిన హామీలను మాత్రమే అడిగినందుకు అధ్యక్షుడి మీద ఆ విధంగా మాట్లాడడాన్ని మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది జయదేశ్వర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మాట్లాడండి